సినిమా జర్నలిస్ట్గా మీరు చాలా కాలం పనిచేశారు, అసలు సినిమాలతో మీకున్న అనుబంధం ఏంటి, ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా చుట్టూ ఉన్న వాతావరణం అంతా సినిమా అండి, సినిమాను రచయితలు. మాకు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారంటే ఇంటికి నారాయణ రెడ్డి గారు, లేకపోతే ఇంకో కొసరాజు గారు, పెంజాల నాగేశ్వరరావు గారు. ఇక్కడ అడగవచ్చు లేదు కానీ ఆత్రేయ గారి ఫ్యామిలీ వ్యవహారంలోనండి, ఆయన భార్యను ఎందుకు సరిగ్గా చూడలేకపోయారు? ఇక్కడ ఒక మాట చెప్తాను, ఇది అందరూ చూస్తారు కాబట్టి. ఈ మధ్య కాలంలో చాలా మాది స్టేజ్ మ్యారేజ్ సుందరగ విజ్ఞాన కేంద్రంలో జరిగింది. పౌరోహిత్యం ఏమో ఎన్టీ రామారావు గారు పౌరోహిత్యం చేశారు. ఎన్టీఆర్ గారు ఆయనే మంత్రాలు చదివేసి, స్టేజ్ మ్యారేజ్లో కూడా మంత్రాలు చదివేసి ఆయన. అదే నేను రామారావు గారిని ఒక సీన్లో నేను చూడలేకపోయాను. పదవి దిగిపోయిన తర్వాత ఒకసారి నాన్నగారికి పరిచయం ఉంది. ఆయన కూడా ఇంట్లో కూడా నేను పోరాడి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. 3 రోజులు అలిగి అన్నం తినకుండా సరిగ్గా నేను వెళ్తాను. వాళ్ళ వ్యక్తిత్వం గురించి మీరు గమనించింది ఏంటి? ఒక మా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నాగేశ్వరరావు గారు ఎవరికైనా ఫ్రెండ్ కాగలరు. ఆయనలో ఒక ఫ్రెండ్ని చూస్తాము మనం. రామారావు గారు అంటే అలాగే మా మ్యారేజ్కి కూడా ఆయన 89 మే 21 జరిగింది. ఆ రోజు ఉదయం 31 మందినో 32 మందినో మినిస్టర్స్ని బర్త్డేఫ్ చేశారు. అట్లాంటి రోజు నమస్కారం జమనారాణి గారు. నమస్తే అండి. మీకు సినిమా జర్నలిస్ట్గా మీరు చాలా కాలం పనిచేశారు, అసలు సినిమాలతో మీకున్న అనుబంధం ఏంటి, ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా చుట్టూ ఉన్న వాతావరణం అంతా సినిమా అండి, సినిమాను రచయితలు రచయితలు వీళ్ళు. అంటే మా నాన్నగారు సినిమా ప్రొడ్యూసర్ అనమాట. రామారావు గారితో దీక్ష, నాగేశ్వరరావు గారితో మనసు మాంగళ్యం, చిరంజీవి రాంబాబు ఇలాంటి సినిమాలు తీశారు. దానికి ముందు ఆయన చిన్నతనంలో ఢిల్లీలో నేషనల్ హెరాల్డ్ అనే పత్రికలో జర్నలిస్ట్గా పనిచేసేవారు. తర్వాత రాజమండ్రి హోటల్ బిజినెస్, అక్కడి నుంచి చెన్నై వచ్చి కోగంటి కుటుంబరావు, అక్కడి నుంచి చెన్నైలో సినిమాలు అట్లా స్థిరపడటం. తీసిన తక్కువ సినిమాలే కావచ్చు కానీ ఆయన మొదటి నుంచి ఆయన ఫ్రెండ్స్ అందరూ ఈ రైటర్సు, అలాగే వామపక్ష భావాలు ఉన్న రచయితలు రచయితలు అందరూ కూడా బాగా పరిచయము. ఇండస్ట్రీలో కూడా తాతినేని ప్రకాశ్రావు గారు వీళ్ళందరూ బాగా క్లోజ్ అనమాట. మాకు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారంటే ఇంటికి నారాయణ రెడ్డి గారు, లేకపోతే ఇంకో కొసరాజు గారు, పెంజాల నాగేశ్వరరావు గారు, వీటిలో మేము చూసిన వాతావరణం ఇది. అందరూ ఆ చర్చలు కానీ వాటితో కొంచెం మొదటి నుంచి వింటూ ఉంటాం అనమాట. అలవాటు బాగా ఇంట్రెస్ట్, దానితో చదవటం బాగా అలవాటు నాకు. క్లాస్ పుస్తకాల కన్నా బయట పుస్తకాలు బాగా చదవడం అలవాటు. దానికి నాకు ఎక్కువ ఇన్స్పిరేషన్ జగ్గయ్య గారు. ఆయన లైబ్రరీని నేను చాలా వరకు బయట వాళ్ళలో ఆయన లైబ్రరీని ఎక్కువ వాడుకుంది నేను చిన్నదనాలో బాగా చదువుకుని తెచ్చుకున్నా. ఆయన ఏదైనా కొత్త వచ్చినా కూడా చెప్తూ ఉండేవారు ఇట్లా అనేసి. అట్లా ఎంఏ ఎకనామిక్స్ అయిన తర్వాత, బిఏ ఎకనామిక్స్ అయిన తర్వాత ఎంఏ ఎకనామిక్స్ చేయబోతుండేగా కూడా ఆయనే అన్నారు, ఎందుకు తెలుగు చదవచ్చు కదా, నువ్వు తెలుగు బాగా చేస్తావు కదా, నీకు బాగా ఇంట్రెస్ట్ కదా అని అంటే నేను ఇంకా తెలుగు ఎంఏకి వెళ్ళిపోయాను. తెలుగు ఎంఏ ఎంఫిల్ అవుతుండగా దాసరి నారాయణరావు గారు ఉదయం తీసుకొస్తున్నారంటే నాకు హైదరాబాద్ రావాలి,
ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలన్నమాట. చిన్నప్పటి నుంచి చదువంతా చెన్నైలోనే అయ్యింది. ఓకే, ఇక్కడికి వచ్చి చేయాలి అనుకున్నా. అంతకుముందు ఎంఏకే నేను ఇక్కడికి వస్తానంటే నారాయణ రెడ్డి గారు వద్దు, యూనివర్సిటీలో ఎప్పుడు ఓ 2 నెలలు కూడా కంటిన్యూస్గా క్లాసెస్ జరగవు, గొడవలు జరుగుతున్నాయి, నీ వద్దు ఎందుకు అనేసన్నారు. తర్వాత నేను ఈలోపు ఉదయం వస్తుందంటే సరే నేను పిహెచ్డి కూడా ఇక్కడే చేయొచ్చు అని చెప్పేసి వచ్చాను. వచ్చి నాన్నగారికి పరిచయం ఉంది. ఆయన కూడా ఇంట్లో కూడా నేను పోరాడి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. 3 రోజులు అలిగి అన్నం తినకుండా సరిగ్గా నేను వెళ్తాను, నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఎలా పంపిస్తాము, ఎందుకు ఇక్కడ చదువుకోవచ్చు కదా. లేరు, నేను ఒక్కదాన్ని అండి. అంటే ఆయన కూడా అదే అడిగారు, ఏమా ఒక్కదాన్ని వెళ్ళి ఉండగలవా అక్కడ ఉంటావా అంటే. మీరు నాన్నగారిని కూడా అడిగారు, మీరు ఒక్కళ్ళు ఎలా ఉంటారు వెళ్ళి అమ్మాయి వెళ్తే అని. ఏమనంటే 3 రోజుల నుంచి సరిగ్గా అన్నం కూడా తినకుండా నా మీద ఫస్ట్ టైం పోట్లాడుతుంది, అందుకని ఇంక తీసుకొచ్చానంటే సరే వచ్చి జాయిన్ అమ్మాను. అప్పుడు నాకు ఎంఫిల్ ఇంకా డిజిటేషన్ సబ్మిట్ చేయాలి, ఇంకో 2 నెలలు టైం ఉంది. సో అందుకని నేను కొంచెం లేట్గా 84 డిసెంబర్ 29 ఉదయం స్టార్ట్ అయింది. నేను 85 జనవరి 21 వచ్చి జాయిన్ అయ్యాను. ఏబీకే గారు అప్పుడు నన్ను శాతవాహన అని గౌస్ గారు ఆయన చూసేవారు, రైటరు ఆయన, ఒక ఫిలిం అండ్ కల్చరల్ పేజ్ ఒకటి చూసేవారు ఆయనకి, అక్కడ ఆ సెక్షన్లో నన్ను అపాయింట్ చేశారు. సినిమా పేజీ ఉదయంలో ఫస్ట్ మీరే చేశారు దాంట్లో? ఆయన మొదట్లో ఇన్ఛార్జ్ దానికి, తర్వాత నేనే చూసేదాన్ని. నేను దాంట్లో జాయిన్ అయిన ఒక 2-3 నెలలకి ఆయన సండే సప్లిమెంట్కి వెళ్ళారు. సో అప్పటి నుంచి సినిమా పేజీ చూస్తూ ఉండేది. 1 ఇయర్ తర్వాత పెట్టారు. 85 డిసెంబర్ 24 శివరంజని స్టార్ట్ అయింది, తోటగూర రఘు గారు ఎడిటర్గా. అప్పుడు కూడా నేను ఫిల్మ్ జర్నలిజంలోకి పూర్తిగా రావాలని అనుకోలేదు. నాకేంటంటే ఎంతసేపు ఎడిట్ పేజ్ మీద, ఆర్టికల్స్ మీద, వాటి మీద దృష్టి ఉండేది. అట్లా వెళ్ళాలి, అప్పుడు సబ్ ఎడిటర్గా ఉన్నాను, అటు వెళ్ళాలి అనుకుంటూ ఉండేదాన్ని. కాకపోతే రఘు గారు, ఎండి రామకృష్ణ ప్రసాద్ గారితోనూ, దాసనారాయణరావు గారితోనూ, తనకి సినిమా అప్పుడు వాళ్ళు శివరంజని ఆయన విజయవాడలో ఉండేవారు, ఇక్కడ ఉండేవారు, తనకి సినిమా కనెక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ పరిచయస్తులు ఉన్నారు, కొంచెం ఈజీగా ఉంటుంది తనకి, తను మన సెక్షన్లో తీసుకుందాము అనుకుంటే. ఇంక నేను కాదన, ఇద్దరు పెద్దవాళ్ళు చెప్పారు నారాయణరావు గారును. అక్కడికి నేను ఎండి గారిని అడిగాను, సినిమా జర్నలిజం వద్దు నాకు అనుకున్నాను, కానీ ఇంకా తప్పక అట్లా వెళ్ళిపోయాను. అలా జరిగింది. రఘు గారి తర్వాత దాదాపు ఎంతకాలం పనిచేశారు? అట్లా తక్కువ కాలం అండి అప్పుడు నేను చేసింది, ఎందుకంటే అప్పుడు ఉదయం క్రైసిస్లో ఉంది. నేను చేసేట వచ్చేటప్పటికి అది 140,000 సర్క్యులేషన్లతో ఉంది ఆ పత్రిక. తర్వాత అప్పుడు మేనేజ్మెంట్ మారటము, కొన్ని రోజులు సరిగ్గా ఎవ్రీ వీక్ ఇష్యూ రాకపోవటము, ఇట్లా జరిగింది కొన్ని. తర్వాత ఉదయం వీక్లీకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఆ తర్వాత కొద్ది కాలానికి పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు ఉండేవారు. తర్వాత పాలకోడి ఎడిటర్ గారు ఉన్నారు. ఉదయం వీక్లీ కూడా ఫస్ట్ శాతవాహన ఎడిటర్, తర్వాత రఘు గారు కూడా కొంతకాలం చేశారు. అదే రఘు గారు మానేసేటప్పుడే శివరంజని తీసి నాకును ఉదయం వీక్లీ అల్లాండి శ్రీధర్కి అలాట్ చేశారు. అప్పుడు అల్లాండి శ్రీధర్ దర్శకుడు ఉన్నారు కదా, రైట్ డైరెక్టర్, ఆయన చేశారు. ఇప్పుడు మీ నాన్నగారు స్వగ్రామం ఎక్కడండి అసలు? కృష్ణా జిల్లా అండి, ఇందుపల్లి గుడివేడ దగ్గర. ఇందుపల్లి ఆయనకి ఎట్లా ఏర్పడింది అసలు ఇంట్రెస్ట్? ఆయనకి అప్పట్లో వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక కళారూపాలు కావాలి, అది మొదటి నుంచి ఆయనకి ఇంట్రెస్ట్. అట్లా ఆయన వీరమాచినేని మధుసూదనరావు గారు, మా నాన్నగారికి సీనియర్, ఇది స్టూడెంట్ యాక్టివిటీస్లో వాటిల్లో, అలాగే తాతినేని ప్రకాశరావు గారు, వాళ్ళందరూ డైరెక్టర్ కె ప్రత్యేగాత్మ గారు, వీళ్ళందరూ, వాళ్ళందరి ప్రభావం ఆయన మీద ఉండేది. స్నేహితులు అయినా కూడా ఇమీడియట్గా ఆయన రాలేదు ఈ ఫీల్డ్లోకి. ఢిల్లీ వెళ్ళి అక్కడ జాబ్ చేసి 10-12 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. తర్వాత ఆయనకి వాళ్ళ ఆఫీస్ తరఫున జర్మనీ పంపించడానికి ఇది వచ్చింది. 16 ఇయర్స్ అక్కడ ఉండాలి, 5 ఇయర్స్ ట్రైనింగ్, 5 ఇయర్స్ జాబ్ అనేసి ఆయన
ప్రింటింగ్ టెక్నాలజీలో మా ఏదో మాస్టరింగ్ చేయడానికి వాళ్ళ పెద్ద మా నాయనమ్మ గారు వాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల ఇంకా అది విరమించుకొని అక్కడ ఉండకుండా ఇంకా రాజమండ్రి వచ్చి హోటల్ బిజినెస్ చేసుకున్నారు ఆయన మా చిన్నాన్నగారు. అది లోపల ఉంది, చిన్నప్పటి నుంచి అది ఉంది ఆయనకి ఇంట్రెస్ట్. ఆయన అనుకునేవారంట చిన్నప్పుడు ఎప్పుడు ప్రత్యేకాత్మ గారిని పెట్టి నాగేశ్వరరావు గారితో సినిమా తీయాలి. ఆ సినిమా కూడా అంతే, అది స్టార్టింగే రజాకార్ల మూమెంట్ గురించి. రజాకార్ల మూమెంట్ హీరో అండి అభ్యుదయవాది. మనసు మాంగళ్యం మరి ఎట్లా ఎట్లా వచ్చినాయి మీకు అప్పుడు? అప్పట్లో మరి ఒక డైరెక్టర్ సినిమా చేయాలన్నా లేకపోతే హీరో ఒప్పుకోవాలన్నా కానీ ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా. మంచి కథ ఉంటే చాలండి అప్పుడు ప్రొడ్యూసర్కి, ఇప్పట్లాగా కాదు కదా. అదే ఇప్పట్లాగా కాదు. అదే నాగేశ్వరరావు గారు కూడా అంతకు ముందు నుంచి తెలుసు, బాగా పరిచయము. జమున గారు అంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ నాన్నగారి టైం నుంచి జమున గారు నాన్నగారు మా నాన్నగారు ఫ్రెండ్స్ అట్లాగా. నాగ రామారావు గారు కూడా మంచి స్నేహితులు. మా రాజమండ్రి హోటల్ ఇనాగ్రేషన్ కూడా ఆయనే ఆయన చేతులు తిని చేశారు. పంచబట్టి అని మా చిన్నాన్నగారు మా నాన్నగారు చేశారు, ఆయనే చేశారు అట్లాగా. మీ నాన్నగారికి మ్యారేజ్ ఢిల్లీలో ఉండగానే అయిపోయిందండి? కాదు, ఢిల్లీ వెళ్ళకముందే. ఢిల్లీ కూడా వెళ్ళకముందే. అప్పుడు బెంగళూరులో పత్రికలో పనిచేసేవారు ఆయన, అప్పుడు మ్యారేజ్ అయింది. మెడ్రాస్లో అంతా సినిమా వాతావరణమే కదా, ఎన్నగా ఎన్నాళ్ళు ఉండాలి మెడ్రాస్లో మీరు? నేను 15 సంవత్సరాల పైన ఉన్నాను, తర్వాత 85లో ఇక్కడికి వచ్చేస్తాను, అప్పటి నుంచి ఇక్కడే. మరి అక్కడ ఉన్నప్పుడు సినిమా వాళ్ళతో ఎవరెవరితో మీకు అనుబంధం ఉంది? మెడ్రాస్ సినిమా అంటే సినిమా వాతావరణం అంతా టీ నగర్, మీకు ఐడియా ఉంటే ఉంటుంది. టీ నగర్ కోడంబాకం, టీ నగర్ అది అది ఒక తెలుగు ఊర్లోనే ఉంటుంది. మెడ్రాసు ఇదే పరభాష రాష్ట్రంలో అట్లా అని అనిపించదు. ఇంకా మా స్కూల్స్ అంటారా, ఇప్పుడు మనం 24 క్రాఫ్ట్స్ అని చెప్తున్నాం కదా, ఒక స్కూల్లో అందరూ ఉంటారు. టాప్ హీరో హీరోయిన్స్ వాళ్ళ పిల్లలు చెల్లెళ్ళు దగ్గర నుంచి మేకప్ మ్యాన్ అందరి పిల్లలు స్కూళ్ళలో ఉంటారు. మన అంటే వాళ్ళ వారసులు యాజ్ ఇట్ ఈస్గా వస్తే కనుక ఇక్కడ ఒక సినిమా యూనిట్ తయారవచ్చు, అట్లా ఉంటుంది. ముఖ్యంగా రామకృష్ణ మిషన్ స్కూల్, శారదా విద్యాలయ గర్ల్స్ హై స్కూల్ ఉండేది. ప్రయారిటీ దానికే ఇచ్చేవాళ్ళ అంటే టీ నగర్లో కూడా నడిబొడ్లో ఆ స్కూల్ ఉండేదండి. అదొకటిను కేసరి హై స్కూల్ అని ఇంకొకటి. కేసరి హై స్కూల్ అంటే ఇప్పుడు ఉన్నికృష్ణన్ ఉన్నారు కదా సింగర్, వాళ్ళ తాతగారిది అనమాట, అది కూడా తెలుగు వాళ్ళది. ఈ రెండు స్కూల్స్ ఎక్కువ తెలుగు ఉండేవి అనమాట, తెలుగు మీడియం ఉండేది. స్వచ్ఛంగా తెలుగు చెప్పే టీచర్స్ ఉండేవారు, ఇంగ్లీష్ మీడియం నుండి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ పిల్లలు ఉండేవారు అట్లాగనమాట. అందరికీ తెలుగు కూడా బాగా, చెన్నైలో ఉండే వాళ్ళకి తెలుగు బాగా వచ్చి అందరు రాదనుకుంటారు. కానీ మా స్కూల్లో మేము చదువుకునేటప్పుడే అందరూ సినిమా పిల్లలు ఉన్నారు, సినిమా వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు. కేవీ రెడ్డి గారు అమ్మాయి ఉండేవారు, ఘంటసాల గారి పిల్లలు ఆడపిల్లలు ముగ్గురు మా స్కూలే, పద్మనాభం గారి పిల్లలు, ఏడుది నాగేశ్వరరావు గారు ఉన్నారు వాళ్ళ పిల్లలు. మొత్తం అంతా అయితే గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్, ఆ పనగల్ పార్క్ ఒక సైడ్ బాయ్స్ హై స్కూల్ ఉంటుంది, ఒక సైడ్ గర్ల్స్ హై స్కూల్ ఉంటుంది. వెంపటి చిన్నసత్యం గారు, ఆర్టిస్ట్ కేత గారి పిల్లలు మొత్తం ఉన్నాయండి. ఉన్నాయి, అందరితోనే పరిచయాలు ఉన్నాయి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి చాలా మందితో. అది మా స్కూల్ రీయూనియన్ మీటింగ్స్ అవి కూడా జరుగుతాయి, అందరం కలుస్తాము. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళతో అప్పట్లో ఇంటర్వ్యూలు ఏం చేశారు మీరు? మీరు ఉదయం దీంట్లో ఉన్నప్పుడు మీ చెన్నై పరిచయాల వల్ల వాళ్ళు చెన్నై పరిచయాలని కదా, ప్రొఫెషనల్గా చేయాల్సిన చేసుకుంటాం కదా మనం ఎప్పుడూ అంతే. ఆత్రేయ గారు నారాయణ రెడ్డి గారు నాకు బాగా దగ్గరగా, అంటే నేను జర్నలిస్ట్గా ఎక్కువ వచ్చేసరికి జగ్గయ్య గారు కొంచెం ఎక్కువ బయటికి రాకుండా అట్లా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆత్రేయ గారు అయితే నన్ను బంగారం అని పిలుస్తారనమాట, చిన్నప్పటి నుంచి అలవాటు అట్లా, అమ్మ బంగారం అమ్మ బంగారం అనేసి. ఆయన నాకు మరిచిపోలేని ఘటన ఏంటంటే, ఆయన అసలు ఒంట్లో కూడా బాగాలేదు ఆయనకి, ఏదో షూటింగ్ పని మీద ఏదో రాయడం కోసం వచ్చారు ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఒకరోజు అంతకుముందు 2 రోజుల ముందు వెళ్ళి ఆయన కలిసే వచ్చాను, కానీ ఒకరోజు సాయంకాలం ఉదయం ఆఫీస్కి వచ్చేవారు ఒక ఫైల్ పట్టుకుని నా దగ్గరికి వచ్చి, ఇది వెయ్యి, ఇది నువ్వు శివరంజనిలో పబ్లిష్ చేయాలి అని. అదేంటంటే ఇళయరాజా గారి మీద ఆయన రాసిన ఒక పుస్తకం, ఆయనకి అంత ప్రేమ ఆయన అంటే.
ఏంటి అంకుల్ మీరెందుకు రావడం దీని గురించి? నేను మొన్న వచ్చినప్పుడున్నా చెప్పొచ్చు, లేదా నాకు ఫోన్ చేసి నేను వచ్చి తీసుకుంటాను కదా. అంటే నువ్వు మామూలుగా వస్తావు నా దగ్గరికి, అదేం కాదు. వాడి గురించి నేను వేయాలనుకుంటున్నాను, అది ఆ పని నాది కదా అని చెప్పి అంత అసలు నాకు ఆ రోజు చాలా కళ్ళమండి నీళ్ళు వచ్చినాయి అన్నమాట. చెప్పాలంటే ఆత్రేయ గారేంటి ఇలాగ ఈ పుస్తకం పట్టుకున్నారు, మేము వేసాం నిజంగా పాఠకుల దురదృష్టం. అప్పుడే సరిగ్గా రాలేదు పత్రిక, 2-3 వారాలు వేసాము, ఆగటం ఆగటం అట్లా జరిగింది. అంటే ఒక సంగీత దర్శకుడు గురించి శివరంజనిలోనే, మరి ఇళయరాజా గురించి శివరంజనిలోనే కదా రాయాలి, అందులో ఆత్రేయ గారు రాసింది. అది నిజంగా పాఠకులకి దురదృష్టమే. ఒక ఇళయరాజా గురించి ఒక ఆత్రేయ గారు రాశారు అంటే అది పూర్తిగా చదువుకుంటే అదృష్టం లేకపోయిందని నేను ఫీల్ అవుతాను. అది మొత్తం ఆర్టికల్ వచ్చిందండి పూర్తిగా? లేదు, అదే చెప్తున్నాను కదా 3-4 వీక్స్ వచ్చింది, తర్వాత రాలేదు. పత్రిక ఇది అవటం వల్ల అప్పుడు కంటిన్యూస్గా వచ్చేది కాదు, మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు స్క్రిప్ట్ మరి ఎవరి దగ్గర? ఆ తర్వాత నేను బయటకు వచ్చేయటం అట్లా అంటే అది అక్కడే ఉండిపోయింది. పోయింది అయితే పోయింది. మంచి ఆర్టికల్ అండి, చాలా చాలా మంచి ఇది. ఆ కటింగ్లు మీరు ఇచ్చిన కటింగ్స్ అన్నీ ఉన్నాయండి? నా శివరంజని బైండింగ్స్ మొత్తం నేను ఉదయంలోనే వదిలిపెట్టి వచ్చాను, తర్వాత తీసుకురాలేకపోయాను, తెచ్చుకోలేదు. ఇప్పుడు మీ నాన్నగారు సినిమాలు తక్కువ చేయడానికి కారణం ఏంటి ప్రొడ్యూసర్గా? అలా ఏం కాదండి, ఆయన తీసిన సినిమాల వరకు ఆయనకి పెద్ద నష్టాన్ని ఏమీ కూర్చలేదు. ఇప్పుడు అందరూ చెప్తున్నదే కదా, ఆయన అప్పటికీ మధ్య వయసుకు వచ్చారు, ఇంకా ట్రెండ్ మారుతుంది. ఆయనకి సినిమాలో కూడా లాజిక్ కావాలి ప్రతిదీ, ఇది ఎందుకు ఇలా చేస్తే తప్పు కదా, ఇది కాదు కదా అట్లా అనుకునే మనిషి. అలాగే సినిమాతోటి సందేశం అన్నీ ఏదో ఉండాలి ఆయనకి. సో నెమ్మదిగా పరిస్థితులు మారుతాయి కదా ఇండస్ట్రీలో, వాళ్ళు ముందు తీసినంత ఈజీగా ఉండదు. ఇది వాళ్ళకి కాదు ఇప్పుడు, అనవసరంగా ఎందుకు అంటే, ఒకవేళ ఇంకా మాకు బ్రదర్స్ అలా ఉండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఉంటే ఏమన్నా పరిస్థితులకు అనుగుణంగా మారుతారేమో మనుషులు, అంత అవసరం లేకపోయింది. నా ఫీల్డ్ వేరు. సినిమా రచన అని కాదండి, నా ప్రతి విషయంలోనూ ఆయన ప్రోత్సాహం ఉంది. మా పేరెంట్స్ ఇద్దరు కూడా నేను ఏం చదువుకుంటే అది, అంటే ఒక కంటిన్యూటీ కూడా లేదు. నేను యాక్చువల్గా మెడిసిన్ చదువుదామని ఫస్ట్ బైపీసీ తీసుకున్నా, అది నాకు అవి పడక ప్రాక్టికల్స్ ఫ్రాక్స్ కాక్రోచెస్ అవన్నీ నాకు ఇంకా పడక, నేను ఆ ఇయర్ కూడా వేస్ట్ చేసుకుని ఆర్ట్స్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ తర్వాత బిఏ ఎకనామిక్స్ చేశాను. బిఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత ఎంఏ తెలుగు చెప్పాను కదా ఎగ్గయ్య గారు వీళ్ళంతా అట్లా ఎంఏ తెలుగుకి వెళ్తాను. ఏంటి బిఏ ఎకనామిక్స్ చేసి మళ్ళీ ఎంఏకి తెలుగుకి వెళ్తాను అంటున్నావు అని అనలేదు. ఎంఏ తెలుగు చేసేటప్పుడు నేను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి ప్రిలిమ్స్ కూడా పాస్ అయ్యా, కానీ అప్పుడు ఎంఏ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నేను మెయిన్స్కి వెళ్ళకుండా దీనికి అప్పుడు కూడా ఏం కోపడలా, ఇలా వదిలేస్తున్నావు ఏంటంటే ఎంఫిల్లు ఏది. తర్వాత నేను ఇట్లా వస్తానన్నా కూడా నేను ఏం చదవాలనుకుంటే ఏం చెయ్యాలనుకుంటే చేశారు అంతే. ఆయన ఇంకా ఆయన చెప్పాలంటే నేను ఉదయంలో చేరిన 3 ఇయర్స్కి శివరంజని ఇన్ఛార్జ్గా ఇచ్చినప్పుడు చెన్నైలో నా దాసనారాయణరావు గారిని కలిసి, అసలు అమ్మాయికి ఎందుకండి మీరు అప్పుడే ఇచ్చారు ఆయన అనుకున్నారంటే ఈయన థ్యాంక్స్ చెప్తానికి వచ్చారనుకున్నారంట. అది 3 ఏళ్ళు కూడా కాలేదు తను ఆ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు శివరంజని పత్రిక అమ్మాయి చేతిలో ఇలా పెడతారు మీరు ఏం అనుభవం ఉంటుంది అంటే తను చేస్తుందిలేండి మాకు తెలుసు అన్నారంట. తర్వాత నన్ను అడిగారు ఆయన, అదేంటమ్మా ఎవరన్నా అలా చేస్తే ఓ మాకు థ్యాంక్స్ చెప్పేస్తారు, ఆయన అప్పుడే ఎందుకు ఇచ్చారు ఇంకో కొంతకాలం ఆగకపోయారా అన్నారు. అంటే ఫౌండేషన్ సరిగ్గా ఉండాలి. ఇప్పుడు ఘంటసాల గారితో మీకు వాళ్ళ పిల్లలతో కానీ బాగా అనుబంధం ఉందండి? ఉందండి, అంటే మేము నైబర్స్ అండి, మా 2 గోడలు కలిసి ఉంటాయి, ఇట్లా గోడ దూకెళ్ళి ఆడుకునేవాళ్ళం అనమాట పిల్లలందరము. అది అంటే ఇటు ఘంటసాల గారు,
మాకు ఇంకొక పక్కన ఏడిది నాగేశ్వరరావు గారు, వాళ్ళ పిల్లలు, మేము, మా ఎదురుగుండా మాడా వెంకటేశ్వరరావు గారి పిల్లలు, వాళ్ళు మాకన్నా కొంచెం చిన్నపిల్లలు, వాళ్ళు అక్క అక్క అంటూ ఉండేవారు. ఆయన మేమంతా ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లాగా, అంటే ఎవరి ఏ పిల్లలనైనా ఏ పెద్ద ఆవిడైనా కోపడొచ్చి ఏదైనా తప్పు చేస్తే అన్నంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ఈ మధ్యన మరి వాళ్ళ అబ్బాయి ఏదో చనిపోయారు అని చెప్పి మన రత్న కుమార్ గారు చనిపోయారండి. ఆయనతో మీకు బాగా పరిచయం ఉంది? అతను వాళ్ళతో పాటే వాళ్ళ తనకు ముగ్గురు చెల్లెళ్ళు, వాళ్ళతో పాటు నాకు కూడా అన్నయ్యే, చిన్న అన్నయ్యనే పిలిచేవాళ్ళం. మా వాళ్ళందరూ కూడా అలాగే పెద్దబాబు చిన్నబాబు అనే పిలిచేవారు వాళ్ళని. అతన్ని అసలు అనుకోలేదు జరుగుతుంది అని అట్లాగా. ఏంటి కారణం ఏంటండి అసలు? అనారోగ్యం అండి, ఇది కరోనా బారిన పడ్డారు. ఇంకా అవన్నీ పెద్ద చనిపోయినట్టు చాలా కాలం అయిందండి చనిపోయి. ఆయన అనారోగ్యం, సమ్ కిడ్నీ ప్రాబ్లం ఏదో తెలియదు నాకు, అంటే కరెక్ట్గా తెలియదు. అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, పోయారు. వాళ్ళ కూతుళ్ళు ఎక్కడ ఉన్నారు? పెద్ద అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, రెండో అమ్మాయి హైదరాబాద్లోనే ఉంటుంది, ప్రస్తుతం యుఎస్ ఉంది, పిల్లల దగ్గరికి వెళ్ళింది. మూడో అమ్మాయి చెన్నైలో ఉంటుంది. ఈ రత్న కుమార్ గారికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు అండి. వీణ అని తను సింగరు, డబ్బింగ్ చెప్తారు. తను చెన్నైలో ఉంటారా వాళ్ళు? వీణ ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉంటారు? వీణ హైదరాబాదే ఉంటుంది. ఇంకొక అమ్మాయి చెన్నై? చెన్నై వాణి. ఓకే. వీళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయండి? వీణతో కానీ వీళ్ళతో మాట్లాడుతుంటారు ఎప్పుడన్నా? పిల్లలతో వాళ్ళు ఇంకా అంత క్లోజ్గా ఏముంటామా, మా వరకు కలిసినప్పుడు మాట్లాడుకుంటాం, అంతే పలకరించుకుంటాం, మాట్లాడుకుంటాం. ఇప్పుడు జమునారాణి అనే పేరు పెట్టడానికి కారణం ఏంటి మీ పేరు? నేను చిన్నగా మా నాన్నగారు ఢిల్లీలో ఉన్నప్పుడు పుట్టానని చెప్పేసి యమున నదిని సంస్కృతిలో జమున అంటారు. అది ఆ జమున పేరు, ఆ నదీ తీరంలో ఉన్నప్పుడు పుట్టానని ఆ పేరు. ఆ కాలంలో ప్రతి వాళ్ళకి విజయరాణి, జమునారాణి అనే ఒక రాణి తగిలిస్తారు కదా, అలా తగిలించారు, అలాంటి పేరు అది. ఆయన దేవుణ్ణి నమ్ముతారా? దేవుణ్ణి నమ్ముతారు కానీ మూఢనమ్మకాలు ఉన్నాయి. కాలాన్ని బట్టి కొంచెం మారుతారు కదా. ఎప్పుడు వ్యతిరేకించేవారు కదా, మా మదర్ పూజలు అవి చేసుకుంటుండేవారు. మా అమ్మమ్మగారు కూడా మా ఇంట్లో ఉన్నప్పుడంతా ఆవిడ చాలా పరమ భక్తురాలు, చేసుకున్నా ఏమీ ఉండవు. నేను గుడికి వెళ్తున్నా ఏమనేవారు కదా. జగ్గయ్య గారు మీ ఇంటి దగ్గరగా ఉండేదండి? దగ్గరేం కాదండి, మేము టీనగరు, ఆయన అక్కడ చెట్పట్టేది అంటారు అక్కడ ఏరియా అనమాట. ఈగ థియేటర్ వెనకాల ఉంటారు. ఎంత వయసు అప్పుడు మీది? నేను 9 సంవత్సరాలు అప్పుడు చెన్నై వెళ్ళామండి. కరెక్ట్గా అది ఎవరి ప్రభావం అన్నా మన మీద పడుతుంది అనే టైంలోనే మా కాలం బాగా స్టడీ చేస్తారంటారు. జగ్గయ్య చదువు బాగా నమ్ముతారని కూడా అంటారు. జగ్గయ్య గారు ఆస్పెక్ట్లో పెద్దగా తెలియదు కానండి, ప్రపంచంలో ఏ మూల మంచి సాహిత్యం, మంచి బుక్ వచ్చినా ఆయన చదువుకుంటాను. నాకు మజూర్ నగర్ చెప్పారు, నేను మజూర్ నగర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు జర్నలిస్ట్ కాలేజ్ ఉండేవాళ్ళు కదా గారు, ఆయన చెప్పారు, జగ్గయ్య గారు చెప్పిన కొన్ని సంఘటన చెప్పి ఇలా బాగా నమ్మేవాళ్ళు ఆయన. కావచ్చు, ఆయన ఏదైనా చదువుతారు, ఆయన దేనైనా దాన్ని కూడా సీరియస్గా చదువుకుంటారు. మరి జాతకాలు ఇంకా బాలుగారు ఫ్యామిలీతో మీకు? శైలు బాగా పరిచయం అండి, శైలజ తెలుసు. అలాగా ఆయన వైఫ్ కూడా పరిచయమే కానీ అంత క్లోజ్గా నేను పోను. శైలజ బాగా పరిచయం, శైలజ తర్వాత వసంత ఇద్దరు పరిచయం. వసంత అంటే ఏమవుతారు? శైలజ వాళ్ళు ఇంకొక చెల్లెలు అండి. చెల్లెలు తను కూడా డబ్బింగ్ చెప్తారు, మంచి మంచి గాత్రం. మీకు మ్యారేజ్ ఎప్పుడు చేశారు? 89లో అయిందండి మా మ్యారేజ్. మాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ మా వారు అశోక్, కృష్ణ అశోక్ ఆర్టిస్ట్, ఉదయంలోనే. ఉదయం మాది స్టేజ్ మ్యారేజ్, సుందరగ విజ్ఞాన కేంద్రంలో జరిగింది. పౌరోహిత్యం ఏమో ఎన్టీ రామారావు గారు పౌరోహిత్యం చేశారు. ఎన్టీఆర్ గారే, ఆయనే ఆయనే మంత్రాలు చదివేసి, స్టేజ్ మ్యారేజ్లో కూడా మంత్రాలు చదివేసి ఆయన చేయించారు. మరి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారండి అప్పుడు? మా మ్యారేజ్ ఒప్పుకుంటేనే కదా స్టేజ్ మ్యారేజ్ మేము చేసుకున్నాం. మా పేరెంట్స్ ఒప్పుకున్నారు, ఒప్పుకున్నారు అదేం లేదు. వాళ్ళ పూర్వీకులంతా ఏ ఊరు?
మంగళగిరి అండి, గుంటూరు జిల్లా మంగళగిరి. మా వారు నాన్నగారు రాధాకృష్ణమూర్తి గారు, వాళ్ళ తాతగారు వీరాస్వామి గారని మంగళగిరి మున్సిపల్ చైర్మన్. వాళ్ళ ఆధ్వర్యంలో స్కూల్స్ జూనియర్ కాలేజెస్ అన్నీ ఉండేవి. మీకు ఎన్టీఆర్ గారితో చెన్నైలో ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళు ఎప్పుడైనా కలిసేవాళ్ళా? మీరు సినిమా చేసినప్పుడు కానీ? సినిమా చేసినప్పుడు కలుస్తాము. నాన్నగారికి బాగా పరిచయం. ఏమైనా మంచి మంచి వంటలు చేసినప్పుడు పంపించేవాళ్ళు. ముఖ్యంగా ఆయనకు జున్ను, జున్ను అంటే చాలా ఇష్టం. అట్లాంటివి అన్నీ ఉంటాయి. మరి మీ నాన్నగారికి రాజకీయ పరమైన ఇంట్రెస్ట్ ఉండే కదండి? అంటే అది ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా అనవసరమేమో కానీ, పార్టీ పెట్టినప్పుడు మా నాన్నగారిని మా చిన్నాన్నగారిని రాజమండ్రి టికెట్లు తీసుకోమని, మీకు ఇక్కడ అంటే రాజమండ్రిలో మా వాళ్ళకి మంచి పేరు, వాళ్ళ ఊరు కాకపోయినా అక్కడ హోటల్ బిజినెస్లో అవి చేసి బాగా మంచి పేరు తీసుకోమని చెప్పారు, అడిగారు అడిగారు కానీ ఒప్పుకోలేదు మా వాళ్ళిద్దరు. మా నాన్నగారు, నాన్నగారు తమ్ముడు ఇద్దరు నాన్నగారు కొంచెం ఈయన అన్నారు అడిగారు కదా అని ఒప్పుకునేవారేమో ఇంకొంచెం. మా చిన్నాన్నగారు అప్పుడు వద్దు వద్దు అంటే దానితోటి వదిలేశారు. మీరు జర్నలిజాన్ని ఎప్పుడు వదిలేశారండి? జర్నలిజాన్ని వదిలేశానంటే అది వదిలేసినట్టు కూడా కాదండి. ఉదయం తర్వాత నేను సమయం వస్తుందని అప్పుడు దాంట్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత మహానగర్ డైరీలో చేశాను. ఆ తర్వాత పద్మాలయ టెలిఫిలిమ్స్లో టెలిఫిలిమ్స్ కోఆర్డినేటర్గా చేశాను. అప్పుడు జైవీర్, హనుమాన్, బుద్ధ ఇవన్నీ వచ్చాయి ఆ టైంలో చేశాను, తెలుగు సీరియల్స్ కొన్ని అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ముద్ర వీడియోటెక్ అని, ముద్ర యాడ్ ఏజెన్సీ వాళ్ళు వీడియోటెక్ అని ఒక సంస్థ పెట్టారు, దానికి మేనేజర్గా కొద్ది కాలం ఉన్నాను. తర్వాత ఈ డెవలప్మెంటల్ ఇష్యూస్ మీద, ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్కి పనికొచ్చే బుక్స్ అన్నీ తయారు చేసే ఒక సంస్థకి ఎడిటర్గా చేశాను, చాలా కాలం చేస్తాను. అది బుక్స్ ఫర్ చేంజ్, అభ్యుదయం కోసం అని చెప్పేసి, ఫార్మర్స్ రైట్స్, మళ్ళీ పబ్లిక్ హెల్త్, ఫస్ట్ ఎయిడ్ ఇట్లాంటి వాటి మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇవన్నీ చేసేవాళ్ళం. దాంట్లో చేశాను. అది కూడా యాక్చువల్గా దీనికన్నా అది సంతృప్తినిస్తుంది, ఉపయోగపడుతుంది. మీరు సొంతంగా పుస్తకాలు రాసే ప్రయత్నాలు ఏం చేయలేదా, సినిమాలకు సంబంధించి కానీ లేకపోతే? లేదండి. ఎందుకని చేయలేకపోయారు? చేయలేకపోవడం లేదు, ప్రత్యేకంగా ఇది చెయ్యాలి అని నాకు అనిపించలేదు. అయితే నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది, అది ఎప్పటికైనా చేస్తాను. మొదటి నుంచి హీరోయిన్స్ మీద వాళ్ళ ఒక ఆర్డర్లో పెట్టి వాళ్ళ గురించిన పరిచయం తీసుకురావాలి అనేసి ఒకటి ఉంది. అదే ఆ హీరోయిన్స్ మాత్రమే కాకుండా లేడీ ఆర్టిస్టులు వాళ్ళందరం గురించి ఒక బుక్ తీసుకురావాలని. ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఒక వెలుగు వెలిగి చివరి దశలోకి వచ్చేసరికి బాగా దెబ్బతినిపోయారండి చాలామంది. నాగయ్య గారు కానీ, ఇటు తీసుకుంటే సావిత్రి గారు కానీ, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనుకుంటారు మీరు? దీనికి ముందు ఒక మాట చెప్పొచ్చండి, ఏ రంగంలో దెబ్బతిన వాళ్ళు ఉన్నారు? దెబ్బతినటం అనేది రంగాన్ని బట్టి లేదు, కాకపోతే వీళ్ళంటే మనకి జనాలకి ఇంట్రెస్ట్ కాబట్టి ఇటు చూపిస్తున్నారు. ఒక ఇండస్ట్రీ పెట్టిన అయినా ఈరోజు ఓహో అని నడవచ్చు, తర్వాత అది దెబ్బతిన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అట్లా అంటే సినిమా రంగంలో ఉండబట్టే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని కాదు, కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏం ఆడవుతుందంటే, వీళ్ళు క్రియేటివ్ పీపుల్, కొంచెం సెన్సిటివ్, కొంచెం అందరికీ హెల్ప్ చేయడం కానీ లేకపోతే తొందరగా ఎవరినన్నా నమ్మి మోసపోవటం కానీ అలా జరగచ్చు. దానివల్ల అంటే వీళ్ళకి ఇంకొక లైఫ్ స్టైల్ అలవాట్లు కూడా మార్చుకోలేకపోవచ్చు ఆదాయం తగ్గుతున్నప్పుడు. అంతేగాని సినిమాల వల్ల వాళ్ళు చెడిపోయే, వాళ్ళ ఆర్థికంగా దెబ్బతిన్నారనేది నాకెందుకు అది ఇది కాదు అనిపించదు. వేరే కూడా ఉంటారు కదా, అలాగే ఇప్పుడు ఓ రైతు ఉన్నాడు 100 ఎకరాల రైతు, రకరకాల పరిస్థితుల వల్ల 2 ఎకరాలకో ఎకరంకో దిగిపోతున్నాడు కదా. అన్ని రంగాల్లో ఉన్నట్లే దీంట్లో ఉన్నాయి అప్ అండ్ డౌన్స్, కేవలం సినిమా అనే కాదు అన్ని రంగాల్లో ఉన్నట్లే దీంట్లో ఉందనుకుంటున్నాను. అంటే సంపాదించడం వేరు, నిలుపుకోవటం వేరు కదండి. ఎందుకు నిలుపుకోలేకపోయారు?
అది ఆయన మనస్తత్వం, అది ఆయన మనస్తత్వం. అదే అదే సూత్రం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా వర్తించవచ్చు. 2 లక్షల జీతం వచ్చిన ఒక ఎంప్లాయీ 1.5 లక్షల ఖర్చు పెట్టుకుని 50,000 దాచుకోవచ్చు. ఇంకొక అతను 2 లక్షల 10,000 ఖర్చు పెట్టి 10,000 ప్రతి నెల లోటు బడ్జెట్లోకి వెళ్ళొచ్చు. అంతే మరి. ఇక్కడ అడగొచ్చు లేదు కానీ ఆత్రేయ గారి ఫ్యామిలీ వ్యవహారంలోనండి ఆయన భార్యను ఎందుకు సరిగ్గా చూడలేకపోయారు? మనకు ఎలా తెలుస్తుంది అండి? అదే వద్దు అలాంటి విషయాలు వద్దు. మంచి ఫ్యామిలీ, జనరల్గా మంచి ఫ్యామిలీయే. ఆయన ఎన్నుకున్న జీవనం కూడా మంచిదే అనుకున్నాం. అంటే నేను ఆ ఆస్పెక్ట్లోకి పోనండి ఎప్పుడు కూడా. అంటే ఇక్కడ ఒక మాట చెప్తాను, ఇది అందరూ చూస్తారు కాబట్టి. ఈ మధ్య కాలంలో చాలా యూట్యూబ్ ఛానల్స్లో వాటిల్లో ఇట్లాంటి పాయింట్స్ను వెతికి మాట్లాడుతున్నారు, చర్చలు అదే లాగా. ఏమో ఇద్దరు మనుషులు విడిపోవటానికి అతనే అతని తప్పేనా చెప్పలేము. ఎందుకో పడకపోవచ్చు, వాళ్ళు విడిపోవచ్చు, ఇంకొక దారి ఎత్తుక్కున్నారు వాళ్ళు. అది కాళోజీ గారు అంటారు కదా, శ్రీశ్రీ గారిని ఉద్దేశించే మాట అంటారు ఆయన. ఆయన రాసి పడేసిన కవితలు అన్నీ ఉండగా తాగి పడేసిన సీసాల సంగతి మనకెందుకు అని. వీళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎంత ఏం మంచి చేశారో, ఎంత మంచి కవిత్వాన్ని ఇచ్చారో దాన్ని చూడకుండా, రచనలు ఇచ్చారో, మంచి సినిమాలు తీశారో దాన్ని చూడకుండా. అంటే అది కరెక్ట్ అని నేను అనను, అది కరెక్ట్ అని కాదు. దాన్ని పట్టుకొని మనం మాట్లాడటం బాగుంది. ఇప్పుడు అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. ఆ రోజు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళని అంటే ఇంత బాగా బతికిన వ్యక్తులు, ఇంత బాగా రాయగలిగిన వాళ్ళ జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి అనే ఒక భావన వస్తూ ఉంటుంది. బాగా రాయగలుగుతారు కానీ ఆయన జీవితాన్ని ఆయన బాగా మలుచుకోలేదేమో కదా. దానికి ఎవరి దగ్గర ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కారణమే ఉంటుందండి, మనం జనరలైజ్ చేసి చెప్పలేం. ఇప్పుడు భారవి గురుచరణ వీళ్ళు అక్కడ ఆత్రేయ గారి శిష్యులుగా చేశారు, మీకు అప్పుడు పరిచయం ఉన్నారండి వీళ్ళు? జేకే భారవి వీళ్ళు తెలుసు. పైడిపాల గారు ఆత్రేయ గారి మీద చాలా వర్క్ చేశారు కదా. పైడిపాల గారిని ఫస్ట్ నేను అసలు ఆత్రేయ గారికి దగ్గరికి తీసుకెళ్ళింది నేనే. నేను ఎంఏ చదువుతున్నప్పుడు, ఎంఫిల్ చేస్తున్నప్పుడు మా ప్రొఫెసర్ జీవీఎస్ఆర్ కృష్ణమూర్తి గారు అని, ఆయనకి ఫ్రెండ్ అనమాట పైడిపాల గారు, పైడిపాల సత్యనారాయణ గారు ఏదో పేరుతోనే. అయితే ఆయన్ని తీసుకెళ్ళి ఆయన్ని పరిచయం చేయమంటే నేనే పరిచయం చేశాను ఫస్ట్ ఆయనకి. జమున గారితో బాగా అనుబంధం ఉండేదండి, ఇప్పుడు మీ సినిమాలో యాక్ట్ చేశారు కదా జమున గారు. సినిమాల్లో యాక్ట్ చేయక ముందు నుంచి కూడా మాది ఒకే కుటుంబం లాగా అండి, మాకు చాలా క్లోజ్ ఆవిడ. అది అంటే సినిమాలకి సంబంధం లేని పరిచయం మాకు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మా నాన్నగారికి అంత ఫ్రెండ్స్. నాకు ఇంగ్లీష్ సినిమాలు అవి అంటే ఎగ్జార్సిస్ట్, ఓమెన్ అనే సినిమాలు వచ్చిన అది చూడటానికి భయపడుతుంటే నా చేయి పట్టుకుని చూపించిన ఆవిడ. ఆవిడ ఏం భయం ఏంటి, నేను ఉన్నాందా చూద్దామని మేమిద్దరమే వెళ్ళాం. ఆవిడ సినిమాలకి ఎక్కువ మేమిద్దరమే వెళ్ళేవాళ్ళం తోడు. మాకు క్లోజ్ అనమాట ఫ్యామిలీ, రోజు వస్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. అంత ఇప్పటికీ కలుస్తూ ఉంటారా? ఈ మధ్య కాలంలో ఎక్కువ వెళ్ళలేదు. అదే కోపం కూడా ఆవిడకి, ఎక్కడ ఏమైపోయావు. బాబీ సినిమా నేను ఇంకా చూడలేదు అంటే, అసలు నువ్వేం స్టూడెంట్వి, వాళ్ళు వెళ్దాం పదా సాయంకాలం అని చెప్పేసి ఆ సినిమాకి ఎట్లా, రిషి కపూర్ బాబీ సినిమా అట్లా. అంతే హారర్ అంటే లైక్ చేస్తారని కాదు, అవి అప్పుడు ఆడుతున్నాయి సత్యం థియేటర్లో, దేవి థియేటర్లో వెళ్దాం అనేసి. ఆవిడ సినిమాకి వెళ్ళాలంటే తోడు మా ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి, మా అమ్మగారు నేను అట్లా బాగా. ఇప్పుడు ఆవిడతో డిస్కస్ చేసినప్పుడు సావిత్రి గారి గురించి ప్రస్తావన ఏమైనా వస్తూ ఉంటుందండి? చెప్పేవారు చాలా. ఎందుకు అలా జరిగింది అనే విషయంలో జమునగర్ ఏమంటారు? అందరు చెప్పేదే ఆవిడే చెప్తారు, అందరికి తెలిసిన విషయాలే, అందరికి తెలిసిన విషయాలే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇసలు వాటిని గురించి ఆలోచించడం అనవసరం అనిపిస్తుంది, ఎందుకంటే అందరికీ అన్నీ తెలిసిపోయినాయి. అవును కరెక్ట్, ఈ సోషల్ మీడియా మూలంగా అందరికీ అన్ని తెలిసిపోయినాయి. ఇంకేం కొత్త కోణం ఏం లేదు దాంట్లో, ఎక్కువ చెప్తున్నారు మరి. అదే నాకు బాధ అనిపిస్తుందండి. అంటే కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తప్పు చెప్తున్నారు చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, సోమ బాబుకి జయలలితకి పుట్టిన కూతురు ఉందని చెప్తాడు ఒక ఆయన. ఒక ఆయన అసలు సోమబాబు జయలలితకి అసలు కూతురే లేదు, అసలు పిల్లలు లేదు. అసలు ఉంటే జనానికి ఏంటి, లేకపోతే జనానికి ఏంటండి?
నేను అడుగుతున్నాను ఈ జనాలకు ఏం అర్థం కావట్లేదు అసలు ఉన్నదా లేదా దానివల్ల ఈ ప్రజలకి చూసే వాళ్ళకి కానీ ఒక ఒక్క రూపాయి లాభం ఉంటుందా అవును ఎందుకు ఇంకొక పదేళ్ళు ఉంటే పదేళ్ళ తర్వాత పిల్లలకి సోవన్ బాబు ఎవరో కూడా అక్కర్లేదు వీళ్ళకి జయలలిత ఎవరో కూడా అక్కర్లేదు అవును ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి నాగయ్య గారి గురించి చెప్తే ఏమన్నా అర్థమవుతుందా ఆయన అంత మహానటుడు మహానుభావుడు దయాద్ర హృదయుడు అని చెప్తే కూడా వీళ్ళకి అర్థమవుతుందా అవునా అనేసి వెళ్తున్నారు ఇప్పుడు కూర్చుని మనం జయలలిత గారికి పాప ఉందా బాబున్నాడా ఇవన్నీ ఎందుకో నాకు అర్థం కాదని ఒక రకంగా ఇలాంటివన్నీ ఉండటం మూలంగానే నేను దూరంగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా ఎప్పుడైనా చూస్తుంటే కూడా ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడతారు అనేసి అప్పటి సినిమా జర్నలిజానికి ఇప్పుడున్న సినిమా జర్నలిజానికి మీరు గమనించిన తేడా ఏంటి సొసైటీలో ఏమేమి మార్పులు వచ్చినాయో అదే దీంట్లోనూ వస్తాయండి అంటే నేను నాకేంటి అనుకునే సొసైటీలో ఉంది ఇక్కడ కూడా ఉంది మరి సినిమా జర్నలిస్టులు మనుషులే కదా సినిమా జర్నలిస్టులు మనుషులే రైటర్స్ మనుషులే అందరూ మనుషులే బయట ప్రపంచంలో ఏ మార్పులు వస్తున్నాయో అన్ని రంగాల్లోనూ ఉన్నాయండి ఇప్పుడు కాలేజీ లెక్చరరు మే దేంటి 70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం ఉన్న టీచర్స్ ఆ ఉన్న పద్ధతిలో ఈరోజు ఉన్నారా అట్లాగే సినిమా జర్నలిజం వెబ్ జర్నలిజం పెరిగిపోయింది బాగా తిరిగి రాసి రాయటం కన్నా జరగకుండానే కూర్చొని రాస్తున్నారు దాంతో అసలు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియట్లేదు ఎవరిని ఏమి అనలేమండి సంబంధాలు ఉండలేదండి వాళ్ళతో కలిసి మాట్లాడేవాళ్ళు అప్పట్లో సినిమా జర్నలిస్ట్ మీ కాలంలో బహుశా డైరెక్ట్ గా కలిసి వాళ్ళతో మాట్లాడుకుంటే చాలా విషయాలు తెలిసేవి ఇప్పుడు తెలియడానికి అవకాశం లేదు ఇంటర్వ్యూ కోసమే కాకుండా కూర్చుని కబుర్లు చెప్పేవాళ్ళు అందరూ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసరికి మాకు సీనియర్స్గా పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు ఉడయవర్లు గారు వరదాచారి గారు వీళ్ళందరూ ఉండేవారు వాళ్ళని ఇది రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ ఎంతో మర్యాదతో చూసేవారు తర్వాత వాళ్ళకి మాకు మధ్యలో భగీరథ గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళని కూడా మర్యాదగా చూసారు ఇప్పుడు వాళ్ళని అలా చూస్తారా చూడలేదు అసలు అసలు పేర్లు కూడా గుర్తుండవండి అదే మరి ఇప్పుడు పేరు పెట్టి పిలవడానికి కూడా పేరు ఏంటి తెలియదు అట్లా ఉంది ఇప్పుడు వాళ్ళని అలా చూడట్లేదు కదా అంటే ఒకటే అండి ఒక జర్నలిజం అని కాదు సినిమా జర్నలిజం అని కాదు ఏది కాదు అన్నిట్లోనూ వచ్చినాయి మార్పులు సినిమా విమర్శలు చూస్తున్నారా పోనీ చూస్తుంటా అవి ఎలా ఉంటున్నాయి విమర్శలు అంటే జెన్యున్గా మరి సినిమా చూస్తే ఫీలింగు విమర్శ అయితే నేను ఇక్కడ ఒక మాట అడుగుతాను ఇది వరకట్లాగా ఒక సినిమాని చూసి ఇప్పుడు సితారలో గుడిపూడి శ్రీహరి గారు రాసేవారు ఇంకా కొంతమంది రాసేవారు వాళ్ళు రాసినట్లు అసలు అంత అంత రాయాల్సిన అవసరం ఈ రోజుల్లో సినిమాలకు ఉన్నాయా ఇప్పుడు వచ్చే సినిమాలకు ఉన్నాయా అంతే చూస్తున్నాం అన్ని ఇప్పుడు ఆఖరికి వెబ్ సిరీస్ కూడా చూసేస్తున్నాం కదా రివ్యూస్ అది అక్కడ రిలీజ్ అయిన అరగంటకి మనం ఇక్కడ చూస్తున్నాము అవి ఎలా ఉన్నాయో ఈ రివ్యూస్ అట్లా ఉంటాయి నాకు ఒక పాప బాబు అండి మా అమ్మాయి సంస్కృతి తను డెంటిస్ట్ డాక్టర్ షీ మ్యారీడ్ ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుంది మా అబ్బాయి ధీరేష్ యుఎస్లో ఉన్నాడు ఎంఎస్ అయిపోయింది జాబ్ చేస్తున్నాడు అక్కడ మా వారు ఆర్టిస్ట్ కృష్ణ అశోక్ తను ఇంటర్నేషనల్ లెవెల్ పెయింటర్ అనమాట ఆర్టిస్ట్ ఆయనవే నియర్లీ 30 to 35 ఎగ్జిబిషన్స్ పెట్టారు ఆల్ ఓవర్ ది వరల్డ్ బాంబేలో జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో అన్ని చోట్ల బయట కూడా జరిగినాయి ఆయన ఎగ్జిబిషన్స్ అదర్ కంట్రీస్లో జరిగినాయి ఇక్కడ జరిగినాయి ఆయనకంటూ కొంతమంది ఆర్ట్ లవర్స్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆర్ట్ లవర్స్ ఆర్ట్ క్రిటిక్స్ ఆయన ఈనాడు చేశారు ఫస్ట్ ఈనాడులో ఆర్టిస్ట్గా స్టార్ట్ చేస్తారు తర్వాత ఉదయంకి వచ్చారు ఉదయం తర్వాత ఓన్గా ఇంకా పబ్లిషింగ్ను తర్వాత ఈ పెయింటింగ్స్ ఈ ఎగ్జిబిషన్స్ ఇవే దానికి ఫుల్ టైం ఇదే సార్ ఇప్పుడు మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు చదువుతాను అంతే
చదువుతాను. ఏదైనా అంటే ఈ కొన్ని బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకేదైనా బుక్ అయితే రాయాలని అనుకుని చెప్పాను కదా, ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్ ఆర్టిస్ట్ మీద రాద్దాం అనుకుంటున్నాను. అది ఇంకా అప్పుడు మీ నాన్నగారు టైంలో చెన్నైలో ఉన్నప్పుడు చాలామంది రైటర్స్ అన్నారు కదా, మీరు మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు అండి? ఆ రైటర్స్ అందరితోనూ అయ్యేవాళ్ళు అండి. అది ముఖ్యంగా ఈయన ఆత్రేయ గారు, నారాయణ రెడ్డి గారు బాగా, నారాయణ రెడ్డి గారితో బాగా మాట్లాడేదాన్ని. అట్లాగే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఎడిటర్, ఆయన మా నాన్నగారికి మంచి ఫ్రెండ్. ఇటు చూస్తే లెఫ్ట్ ఓరియంట్ రైటర్స్లో ఏల్చూరు సుబ్రహ్మణ్యం గారు అని ఆయన పేరు వినే ఉంటారు మీరు. ఆజులు ఈ కమ్యూనిస్ట్ నయాగరా కవులు అనే పేరుతోటి ఉండేది ఆయన విమర్శకులు. శెట్టి ఈశ్వరరావు గారని ఆయన కన్యాశుల్కం వాటి మీద చాలా వర్క్ చేశారు, చాలా వర్క్ చేశారు. వాళ్ళంతా మహామహులు మాట చెప్పాలంటే. అది కొడబటిగట్టి కుటుంబరావు గారు, ఆయన బుక్స్ బాగా చదివేదాన్ని అప్పుడు. ఇప్పుడు చలం సాహిత్యం కానీ, ఖోఖో సాహిత్యం కానీ ఆ తరంలో అవి బాగా గోపిచంద్ బుచ్చిబాబు వీళ్ళంతా, గోపిచంద్ గారు వాళ్ళు నాన్నగారికి బాగా. మళ్ళీ మాకు స్టూడెంట్స్గా ఉన్న టైంలో అంతా గోపిచంద్ గారి సిస్టరు చౌదరాణి గారు అని ఆవిడ, అంటే త్రిపురనేని రామస్వామి గారి అమ్మాయి, ఆవిడ చెన్నైలో రాణి బుక్ సెంటర్ అని ఉండేది పాండీ బజార్లో. అక్కడ దొరకని పుస్తకం ఉండేది కాదు, ఏదొచ్చినా ఇళ్ళ బుక్స్ చదివేసుకోవటం, తెచ్చేసుకొని చదువుకోవటం. అసలు ఒకసారి బయట నుంచి వస్తూ వెళ్తే ఆ చేతిలో దానికి సరిపడా డబ్బులు లేకపోతే అక్కడే కాసేపు గబగబా చదివి, ఆవిడ పిల్లలు వస్తున్నారని కొన్ని బుక్స్ పక్కన పెట్టి ఉంచేవారు, దాచి ఉంచేవారు. సరే రేపు కొనుక్కుంటానని చెప్పి మళ్ళీ వచ్చి రేపు తర్వాత తీసుకోవటం. అట్లా ఆవిడ పెద్దవిడండి. ఆయన పిచ్చేశ్వరరావు గారని, ఆయన మంచి రైటర్ కదా, అట్లూరి పిచ్చేశ్వరరావు గారని సినిమాలకు చేశారు, చాలా చాలా మంచి వర్క్ చేశారు. గోపిచంద్ గారికి సాయిచంద్ ఒక్కడేనండి అబ్బాయి లేకపోతే? లేదండి, ఆయన ముగ్గురున్నారు. సాయిచంద్ చిన్న ఆయన, రమేష్ అని ఇంకొక ఆయన, మొత్తం ముగ్గురు అనుకుంటా నాకు పెద్ద. ఆయన పెద్ద వాళ్ళ పిల్లలు పెద్ద, వాళ్ళతో పెద్ద. అదే సాయిచంద్కి ఇద్దరు బ్రదర్స్ అన్న సంగతి తెలుసు, తెలుసు. రమేష్ ఒక ఆయన, ఇంకొక అతని పేరేంటో నాకు తెలియదు. ఇప్పుడు మీరు చాలామంది పెద్దవాళ్ళతో చూశారు, దగ్గర నుంచి చూశారు, వాళ్ళని గమనించినప్పుడు మీకు ఏమనిపించింది అండి? వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసేవాళ్ళు? అసలు నిజంగా ప్రతిభ ఉన్న వాళ్ళు చాలా అణిగి ఉంటారండి. నేను గమనించినంతవరకు కొసరాజు గారు ఉన్నారు, చాలా సింప్లిసిటీ. ఆయన మనిషి వెళ్తుంటే ఒక మండలం, ఇప్పుడే ఒక మండలం నుంచి వచ్చిన ఒక రైతులాగా పెద్ద మనిషితో ఎలా ఉంటారో అట్లా ఉంటారు, అంత సింపుల్గా. డివి నరసరాజు గారు అసలు నాకు తెలిసినప్పుడు వాళ్ళంత గొప్పవాళ్ళన్న నేను చూసినప్పుడు అక్కడ అంత కూడా తెలియదు నాకు. వీళ్ళు పెద్దవాళ్ళు ఏదో మంచి రచయితలు అట్లా అనుకున్నాను, కానీ వాళ్ళు నిజంగా ఎంత డెప్త్ ఉన్న వాళ్ళు అనేది నాకు ఆ వయసులో తెలియదు. తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళ రచనలన్నీ చదివిన తర్వాత వాళ్ళ అమ్మ ఎంత వీళ్ళా అనుకున్నా. ముఖ్యంగా పుణ్యాల గారు ఉన్నారు, ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకులు. అసలు నిరాడంబరత అంటే నేను ఆయనలో చూశానండి ఫస్ట్. దగ్గర దగ్గర ఉంటే ఈరోజు ఏసీ కారులు లేదా ఎవరు కదలరు అట్లా ఇట్లా కదా, ఆ ఏరియాలో ఉన్న ఆఫీసులకి మ్యూజిక్ రిహార్సల్స్ ఉంటే ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు. అంత ఎందుకు ఇంకొకరిని కష్టపెట్టడం? అట్లాగే ఘంటసాల గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళది సంప్రదాయ కుటుంబం. వాళ్ళ అంటే ఘంటసాల గారు మిసెస్ వాళ్ళ అక్కగారు వాళ్ళు తీవ్ర కమ్యూనిస్టులు, వాళ్ళు ఆచంట నరసింహారావు గారు అని. అయినా కూడా వాళ్ళిద్దరూ చాలా తోడెళ్ళు, ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవారు, ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం. సమ్మర్ వచ్చిందంటే వాళ్ళందరి పిల్లలు ఇక్కడికి వచ్చేసేవారు అందరూ. అసలు నాకు గొప్ప ఒక అనుభవం అంటే అసలు ఎవరికి ఉండదు అది, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటా. సమ్మర్లో అందరూ వస్తే మా పిల్లలందరినీ తీసుకుని బీచ్కి వెళ్ళేవాళ్ళు. ఎప్పుడు అంత సాయంకాలం పనులన్నీ అయిపోయినాక భోజనాలు చేసేసి బాగా చేయబడ్డాక వెళ్ళేవాళ్ళం, రెండు కారుల్లో వెళ్ళేవాళ్ళం అనమాట. ఘంటసాల గారు అండ్ మిస్సెస్ ఇద్దరు వచ్చేవారు, వాళ్ళిద్దరు అలాగా ఆ గడ్డి మీద కూర్చుని ఉంటారు కాసేపు. పిల్లలందరం ఇష్టం వచ్చినంతసేపు ఆడుకుని అలసిపోయినాక వచ్చి వాళ్ళ చుట్టూ కూర్చుంటే ఈయన ఏదో ఒకటి పాడమని, ఈ పిల్లలు ఊరి నుంచి వచ్చిన పిల్లలు అడుగుతుంటే ఆయన పాడుతుంటే అసలు అది
నేను అలా ఆయన అలా సముద్రం ఒడ్డున ఆయన కూర్చుని పాడుతుంటే నేను విన్నాను అనేది ఇంకేం కావాలి అసలు నాకు చెప్పండి. అది అసలు అలాంటి అనుభూతి ఎన్ని కోట్లు పోసినా రాదు నిజంగా నాకు అనిపిస్తుంది. అయ్యో నేను ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఇది చూసి అది జరుగుంటే ఎంత బాగుండు అని అట్లాగా చాలా అసలు మనిషి ఎంత మృదు స్వభావం అంటే అంత మృదు స్వభావం అయినా అంత బాగుండేది అనమాట. అండి అట్లా ఇంట్లో కూడా ఆయన పాటలు పాడుతూ ఉంటారండి? పాడుకుంటూ వెళ్తే జనరల్ సహజమే కదండి. ఇప్పుడు కాస్త కొస్త నోరిపి పాడగలిగిన ప్రతి వాళ్ళు పాడుకుంటారు కదా, ఆయన పాడకుండా ఎట్లా ఉంటారు? అంటే పాట పాడటానికి ముందు ఏమైనా ప్రాక్టీస్ లాంటిది ఏమైనా చేసేవాళ్ళా? అది రిహార్సల్స్ జరుగుతాయి కదా, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ సిట్టింగ్స్ రిహార్సల్స్ జరుగుతాయి కదా. అది ఆయన చేసిన వాళ్ళందరూ మహామహులు. పింజాల గారు ఆయన ఎంత మనిషి ఎంత నిరాడంబరుడో పని విషయంలో అసలు ఆయన ఆ పాట ఓకే అవ్వడానికి ఆయనకి 100% నచ్చితే గానీ ఓకే చేయరన్న అట్లాగా వాళ్ళు రిహార్సల్స్ చేసుకుని చేసేవారు ఆ రోజుల్లో. అవన్నీ ఆఫీసులో జరుగుతాయి కదా, మనకి ఇంట్లో ఏమి కనపడతాయి? ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు NTR ఇద్దరు రెండు కళ్ళు అంటారు, వాళ్ళ వ్యక్తిత్వం గురించి మీరు మీరు గమనించింది ఏంటి? ఒక మా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే నాగేశ్వరరావు గారు ఎవరికైనా ఫ్రెండ్ కాగలరు, మనసు చెప్పి మాట్లాడేస్తారు. అసలు ముఖ్యంగా నేను చాలా క్లోజ్గా మాట్లాడేవారు. మేము కవరేజెస్కి వాటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ వాళ్ళ పని అయిపోయినాక బయలుదేరుతుంటే కూడా నేను చాలాసేపు ఉండి మాట్లాడాను. మా వాళ్ళు నవ్వేవారు మా ఫోటోగ్రాఫర్స్, ఏంటి మేడం పెద్ద ఆయనతో ఏం మాట్లాడతారు మీరు అంతసేపు అని. ఏంటంటే చెప్తారు ఆయన అంటే ఆయనకి నాన్నగారికి ఉన్న సాన్నిహిత్యం వల్ల ఎవరెవరో ఫ్రెండ్స్ గురించి అంటే చాలాసార్లు సజెషన్స్ కూడా ఇచ్చేవారు నాకు. అది మా ఓపెన్గా మా ఒక ఒక పెదనాన్నో బాబాయ్తోనో మాట్లాడినట్టు మాట్లాడతాను అనమాట ఆయనతో. అన్ని చెన్నైలో ఉండగా కూడా ఇంటికి వచ్చేవారండి, ఎప్పుడైనా వచ్చినప్పుడు వచ్చేవారు, బాగానే ఉండేవారు. ఆయన ఆయనలో ఒక ఫ్రెండ్ని చూస్తాము మనం. నాగేశ్ రామారావు గారు అంటే ఒక గౌరవం కంప్లీట్. ఆయన ఆయన ఎందుకో నన్ను చిన్నప్పుడు శారద అని పిలిచేవారు, అమ్మాయి శారద. శారద ఎందుకు నా పేరు శారద కాదని, ఆయనకి ఎందుకు అది రిజిస్టర్ అయినట్టుంది శారద ఏదైతే ఏమి గంభీరంగా ఉంటారు. అదే ఆయన అదే నేను రామారావు గారిని ఒక సీన్లో నేను చూడలేకపోయాను. పదవి దిగిపోయిన తర్వాత ఒకసారి నాకు ఏదో ఒక పని కావాల్సి వచ్చి ఆయనతో మాట్లాడటానికి వెళ్తే ఆయన ఒక్కరే కూర్చుని ఉన్నారు, అబిట్స్ ఇంట్లో ఒక్కరే కూర్చుని ఉన్నారు. ఒక పంచ కట్టుకుని ఇలా ఇది కప్పుకొని పై పంచ కప్పుకొని కూర్చుని ఉన్నాడు. ఆ రోజు ఆయన నేను పలానా విషయం అని చెప్తే ఆయన ఆయన వింటాడో లేదో నమ్మా, మనకి ఇప్పుడు పదవి లేదు కదా అన్నారు. అసలు ఆ మాట నాకు చాలా బాధ అనిపించింది. రామారావు గారు ఆయన వింటాడో లేడోనమ్మా ఆ మాట, నాకు మనకి ఇప్పుడు పదవి లేదు కదా అన్నారు. అంటే నేను ఒకటే మాట అన్నాను, నేను అలా కాదు సార్, మీరు పదవిలో లేకపోవచ్చు కానీ ఆయన నా పదవిలో కూర్చోబెట్టింది మీరే, కానీ వద్దు మాట్లాడొద్దు ఇంక విషయం ఆయనతో. మీరు ఆయన అసలు అట్లా అనేసరికి మనం ఇలా చూస్తాం కదా ఆయన్ని, నాకు ఇది ఇలా చూస్తారని నిజంగా కళ్ళమిట నీళ్లు తిరిగినాయి అండి. నాకు నాకు ఇప్పటికే అనిపిస్తుంది, అదే చెప్తారు కదా రాజు కారే రాజు ఇవన్నీ నిజమే కదా అని మనం ప్రాక్టికల్గా చూసాం ఇంట్లో ఫస్ట్ టైం పదవి నుంచి అదే ఓడి ఎలక్షన్ ఓడిపోయిన కొన్ని రోజులకి అబిడ్స్ ఇంట్లో ఆ మాట నాకు ఆయన మనం పదవి కాదు ఆదిల్ల ఫస్ట్ టైం ఎలక్షన్లో ఓడిపోయినాక ఆదిల్ల భాస్కర్ రావు తర్వాత ఎలక్షన్లో ఓడిపోయి అలాగే మా మా మ్యారేజ్కి కూడా ఆయన 89 May 21 జరిగింది. ఆ రోజు ఉదయం 31 మందినో 32 మందినో మినిస్టర్స్ని బర్త్డే చేశారు. అట్లాంటి రోజున ఆయన ఇంకా మీరు మామూలుగా మేము ఇన్వైట్ చేసాము వస్తానన్నారు, బయలుదేరి వచ్చేటప్పుడు కూడా మీరు తప్పకుండా రావాలండి అన్నాను. అదేంటమ్మా ఇది ఎలా రాకుండా ఉంటాను, పిలవటం నీ డ్యూటీ పిలిచావు, రావడం నా డ్యూటీ నేను వస్తా అన్నారు. కానీ ఆ రోజు పొద్దున్న సిచ్యువేషన్ చూసి పొలిటికల్ సిచ్యువేషన్ చూసి వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము అనుకోలేదు.
మేము కళ్యాణం అదే సుందర విజ్ఞాన కేంద్రానికి మేము వెళ్ళేసరికి అక్కడ సీఎం సెక్యూరిటీ వచ్చిండటం చూసి మేము ఆయన వస్తున్నారని తెలుసుకున్నాం మేము అప్పుడు అది అలాగే ఆయన ఫ్రెండ్స్ పిల్లలకి మంచి శుభకార్యం జరిగినా వస్తారు మేము వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతారేమో అనుకున్నాము పెళ్ళే ఆయన నిర్వహించి మంత్రాలు ఆయన చదివేసి తాళిబొట్టు తీసి ఆయన ఇచ్చి కిందికి అట్లా చేశారు ఆయన అదే అప్పుడు అందరూ మర్నాడు జీవి రామారావు గారిని ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్ ఉండేవారు ఆయన రాశారు కూడా పత్రికలు ఇట్లాగా ఒక జర్నలిస్ట్ మ్యారేజ్కి ఇట్లా అటెండ్ అయ్యారు సీఎం అనేసి వాణిశ్రీ గారు వీళ్ళంతా చెన్నైలో ఉండేవాడు కదండి వాణిశ్రీ గారిని ఎప్పుడైనా కలిశారా కలిశాము చాలాసార్లు కలిశాము తర్వాత ఇక్కడికి వాడు ఎవరికి పెళ్ళిళ్ళకి వాటికి ఎవరికి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు కూడా కలిసాం మాట్లాడతారు అంటే మాకు ఏంటంటే ఇంకొకటి మాకు రాజమండ్రిలో హోటల్ ఉండేది పంచవటి అనేసి మా చిన్నాన్నగారు ఉండేది సినిమా అవుట్డోర్కి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడే బస చేసేవారు అది అదో అదొక ఒక సర్కిల్ అనమాట అది తూర్పు కోగంటి విశ్వేశ్వరరావు అది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎవరు వెళ్ళినా ఏ సినిమా వాళ్ళు వెళ్ళినా షూటింగ్కి వాటికి అక్కడే స్టే చేయాల్సి వచ్చేది అలా బాగా పరిచయాలు ఎక్కువ ఆయన సినిమాలు తీస్తారు బంగారు కుటుంబము ఏదో కృష్ణ గారితో తీస్తారు పిసి రెడ్డి గారి డైరెక్షన్లో ఒకటి విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో ఒకటి సినిమాలు తీశారు మొదట్లో కలిసి ఉండేవారు ఇద్దరు అన్నదమ్ములు తర్వాత ఆయన ఇండియన చూసుకున్నారు ఇప్పుడు మీరు రాయబోయే పుస్తకం ఓన్లీ హీరోయిన్స్ అండి లేకపోతే లేడీస్ ఇన్ ది ఇండస్ట్రీ ఇప్పుడు మరి ఓన్లీ హీరోయిన్స్ అనుకుంటే మనం ఋషేంద్రమణి గారు సూర్యకాంతం గారు ఛాయాదేవి గారు వీళ్ళందరినీ మిస్ అవ్వాల్సి వస్తుంది అవును థ్యాంక్ యూ అండి లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ హాయ్ నేను ఆనంద్ రంగాని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి